తత్రయది రథాది సృష్టివచనం శృత్యా నీయేత తదా స్వయం జ్యోతిష్వం నా నిర్ణీతం స్యాత్. అలాంటప్పుడు ఆ రథాది సృష్టి వాక్యాలకి, ఆ రథాది సృష్టి, అక్కడ రథాదులు లేవు కదా, తర్వాత మార్గాలు లేవు, రోడ్లు లేవు కదా, ఇలా చెప్పాడు కదా, అయినా అక్కడ సృష్టిస్తున్నది అని ఒక మాట వచ్చింది కదా వేదమంత్రం. అందులో ఇక్కడ రథాది సృష్టి వాక్యం ఏదైతుందో అది శృతి చేత, అంటే చెప్పింది చెప్పినట్లుగా ముఖ్యమే కానీ ముఖ్యమని అర్థం చెబితే అది స్వయం జ్యోతిష్ఠం అనేది నిర్ణయించలేము, నిర్ణయం అవ్వదు. అది ముఖ్యంగా చెప్పింది శృతి, అక్కడ రథాదులు లేవు, ఇవి లేవు, అయినా అక్కడ సృష్టించిందని చెబితే అలా చెప్పిందనుకో స్వయం జ్యోతిష్ఠం అనేది నిర్ణయం అవ్వదు. అక్కడ సృష్టించింది అంటే స్వయం జ్యోతి అనేది, ఎందుకంటే ఎరుక చేత అది తెలియబడుతుంది కదా, తెలియబడుతుంది. తస్మాత్ రథాది అభావ వచనం శృత్యా రథాది సృష్టి వచనం తూ భాక్యేతి వాక్యేయం. అందువల్ల అక్కడ రథాదులు లేవు అని చెప్పే వాక్యం ఉంది అక్కడ, నా తత్ర రథాహ, అక్కడ రథాలు లేవు, రోడ్లు లేవు కదా, రోడ్లు లేవు, రథాదులు లేవు అని చెప్పింది. అదే కర్రలు చేసే వడ్రంగి కానీ కర్రలు కానీ లేవు అని చెప్పింది. అయినా అక్కడ సృష్టి జరిగింది అని చెప్పింది రెండు మాటలు, అయినా అక్కడ రథం అవన్నీ జరిగాయి అని రెండు మాటలు చెప్పింది శృతి. అందువలన ఇక్కడ ఆ రెండు వాక్యాలు రథాదులు లేవని చెప్పే వాక్యం శృతి చేత ముఖ్యార్థంగా తీసుకోవాలి, ఆ ముఖ్యావృత్తి చేత తీసుకోవాలి. రథాది సృష్టివచనం ఏదైతే ఉందో, రథాదులు ఉన్నాయని సృష్టివచనం ఏదైతే చెప్పిందో అది గౌణం చేత తీసుకోవాలి. కలలో తోచేవే తప్ప నిజంగా అక్కడ లేవు, అది కేవలము ఆభాసయే అని ముఖ్యార్థాన్ని బోధిస్తుంది. అది బోధిస్తాలని బోధిస్తున్నదని సృష్టిస్తున్నాడనే చెప్పే వాక్యం ఏదైతే ఉందో అది సృష్టిస్తున్నట్లు వలె అని కనబడుతున్నది, తోస్తున్నది అనే అర్థాన్ని బోధిస్తుందని తీసుకోవాలి. అందువల్ల దీని చేత కామం కామం పురుషో నిర్మిమాణ అని పుత్రాది కామాలను నిర్మిస్తాడని చెప్పే వాక్యం, పుత్రాది కామాలను వర్ణిస్తాడనే వాక్యం ఏదైతే ఉందో అక్కడ 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 కూడా పుత్రుడు కంటున్నాడు అవి చేస్తున్నాడు అనేది ఏదైతే ఉందో ఆ వాక్యం ఆ రకంగానే తీసుకోవాలి అక్కడ కూడా కదా. చేస్తున్నాడు అంటే వలే అని తీసుకోవాలి, అది గౌణమే తీసుకోవాలి కదా. కళలో పుత్రుడు కన్నాడంటే నిజంగా కాదు కదా, ముఖ్యార్థం తీసుకోకూడదు, గౌణార్థాన్ని తీసుకోవాలి తీసుకోవాలి. ఏతేనా నిర్మాణ శ్రవణం వ్యాఖ్యాతం, దీనివల్ల నిర్మాణం చేస్తాడని చెప్పే వాక్యం కూడా ఇక్కడ గౌణంగా వ్యాఖ్యానించినట్లే. యదపి ఉక్తం, ఇంకా చెప్తున్నాడు ఏంటంటే ప్రాజ్ఞమేనం నిర్మాతారమామనంతి. ఈ నిర్మాత, నిర్మాత అంటే కర్త, డైరెక్టర్ అని కాదు, ఇక్కడ డబ్బు పెట్టేవాడు అని కాదు, నిర్మాత అంటే కర్త. కర్త పరమాత్మయే అని అంటారని చెప్తుంది ఇక్కడ. ఎక్కడా అక్కడ ప్రాజ్ఞమేనం నిర్మాతారం నిర్మాతారం అమనంతి అని ఆ కర్త పరమాత్మని అంటూ అంటారని చెప్పింది అక్కడ. అలా చెప్పింది కూడా ఏదైతే ఉందో అది సరికాదు అక్కడ. ఎందువల్లంటే శృత్యంతరే వేరొక శృతిలో స్వయం విహత్య స్వయం నిర్మాయ స్వేన భాసస్వేన జ్యోతిష ప్రస్వపితి ఇది. వేరొక శృతిలో స్వయంగా జాగ్రత్త దేహాన్ని, ఇంకొక శృతిలో స్వయంగా తానే ఏం చెప్పింది, మెలకువ దేహాన్ని చేష్టారహితంగా చేసి, మెలకువలో ఆ దేహాన్ని ఏం చేస్తుంది, మంచం మీద పడుకున్నప్పుడు చేష్టలు లేనట్టుగా అలాగే సవల్ల పడుంటుంది కదా, అలా చేష్టారహితంగా చేసి స్వయంగా ఆ స్వప్న దేహాన్ని నిర్మించుకొని ఈ శరీరాన్ని ఏమో మెలకువలో అలా పడేస్తుంది మంచం మీద కదా, మళ్ళా స్వప్న దేహాన్ని నిర్మించుకుంటుంది. ఆ నిర్మించుకొని తన దీప్తితో, దాని ప్రకాశంతో, జ్యోతితో కళను అనుభవిస్తుంది కదా. ఎవరు ఆ కర్త? ఏదైతే మెలకువని అంతటినీ సృష్టించాడో ఆ మెలకువలో ఉన్న దేహాన్ని మంచం మీద వదిలిపెట్టి ఇది చేష్టారహితంగా చేసి
ఇంకొక దేహాన్ని నిర్మాణించుకుని ఆ తన స్వయం జ్యోతితో తన ప్రకాశం చేత ఆ కలనంతటిని అనుభవిస్తూ ఉంటాడు. అందుకే జరుగుతుంది, కలనంతటిని అనుభవిస్తూ ఉంటాడు. ఇది అని మరొక శృతిలో జీవుడు యొక్క క్రియే వినిపిస్తుంది. జీవుడి యొక్క క్రియ వినిపించింది కదా ఇక్కడ, అందుకే కదా వీడి సృష్టి వల్ల అక్కడ చేస్తాడని ఇంకో శరీరాన్ని సృష్టించి దాని అంతటిని తెలుసుకుంటాడు. ప్రసిద్ధానువాదాత్ జీవా ఏవాయం కామానం నిర్మిత సంకీర్తితి యేష సుషుప్తి జాగర్తి యేష సుషుప్తి జాగర్తి అని ప్రసిద్ధుడైన జీవుణ్ణి యేష ఎవడైతే ఈ పురుషుడు సుషుప్తి జాగర్తని ఏదైతే సుప్తేషు నిద్రిస్తున్నాడు జాగర్తి మేలుకుంటున్నాడు నిద్రిస్తున్నాడు మేలుకుంటున్నాడని ఏ ప్రసిద్ధుడైన జీవుణ్ణే చెప్తున్నాయో ఆ జీవుణ్ణే అనువదించాడు. అనువదించిన చేత ఆ జీవుడే కామ నిర్మాత అని చెప్పబడుతున్నాడు. ఆ జీవుడే కామ నిర్మాత. కామ నిర్మాత అంటే వాడే ఆలోచించి ఆ రకంగా చేశాడు అని కదా చేశాడు. అందువల్ల ఇక్కడ ఇక్కడ కూడా ప్రసిద్ధుడైన జీవుణ్ణే అనువాదించింది. ఆ జీవుడే కామ నిర్మాత అంటే కామకర్త అని చెప్పింది లేదా. అందువల్ల తస్యతు వాక్యశేషేన తదేవ శుక్రం తద్బ్రహ్మ ఇత జీవభావం యావర్త బ్రహ్మభావ ఉపదిశ్యతే తత్వమసి ఇత్యాదివత్ ఇత నా బ్రహ్మ ప్రకణం విరుజ్యతే. అందువలన ఇక్కడ శంకరాచార్య గారు ఇక్కడ కంక్లూషన్ ఇస్తున్నారు, అదే స్వచ్ఛమైన బ్రహ్మ, తదేవ బ్రహ్మ తదేవ శుక్రం తద్బ్రహ్మ, అదే స్వచ్ఛమైన తద్బ్రహ్మ అని శృతివాక్యం. ఈ వాక్యశేషం చేత తత్వమసి అదే నీ వయ్యున్నావు ఇత్యాది వాక్యాలు ఎలాగైతే ఉన్నాయో ఆ వాక్యాలలాగే వాడి జీవభావాన్ని నిషేధించి బ్రహ్మాత్మభావం బోధిస్తుంది. అందుచేత ఈ బ్రహ్మ ప్రకరణానికి ఏమీ విరోధం లేదు. అక్కడ స్వయం జ్యోతిని చెప్పడానికి ఇది వచ్చింది, అంటే కళ అనే దాన్ని సత్యము అది ఇది అని చెప్పడానికి కాదు. ఈ కళని ఎవడైతే చూస్తున్నాడో, కళని ఎవడైతే ఎరుగుతున్నాడో, కళని ఎరిగేవాడే మెలకును కూడా చూస్తున్నాడు. అంతేకాని ఇక్కడ కళ సత్యం అని చెప్పేసుకుంటే అది కుదరదు, ఎందుకంటే మెలకువ సమయంలో అది ఉండటం లేదు. మెలకువ దేశ కాలాదులు అక్కడ లేవు. అంటే ఇక్కడ కళా మెలకువ ముఖ్యం కాదు, రెండు కలిగే అవస్థలని ఈ రెండు అవస్థల్ని ఏ స్వయం జ్యోతి ప్రకాశింపజేస్తున్నదో, ఏ తానైనా తన స్వరూపము దేని చే ఆ స్వరూపము చేత ఏదైతే కళా మెలకువ తెలియబడుతున్నదో ఆ కళా మెలకువ రెండింటిని చూచేవాడు ప్రకాశింపజేసేవాడు ఎరిగేవాడు ఎవడైతే ఉన్నాడో ఆ తత్వమసి అదే నీవయ్యున్నావు అనే బ్రహ్మ పదం వాక్యంలాగే ఆ వాక్యంలాగే అక్కడ జీవభావాన్ని నిషేధిస్తున్నాడు. ఒరే ఆ స్వయం జ్యోతి అయినా ఆ పరంజ్యోతి అయినా ఆ స్వరూపం నువ్వు, అంతేగాని ఇక్కడ జీవుడు నీవు కాదు. కళలో ఉన్న జీవుడు మెలకువలో లేడు, మెలకువలో ఉన్న జీవుడు కళలో లేడు. ఇక్కడ జీవుడు నీవు కాదయ్యా, రెండు జీవభావాలతో కూడుకున్న సర్వ ప్రపంచాన్ని ఏ స్వయం జ్యోతి స్వరూపుడైతే ప్రకాశింపజేస్తున్నాడో వాడే నీ స్వరూపమని ఇక్కడ జీవభావాన్ని నిషేధించి బ్రహ్మాత్మభావాన్ని బోధిస్తుంది. అంతేగాని కళ సత్యమా కళ మిథ్యయాన్ని నిర్ణయించడానికి కాదు, బ్రహ్మాత్మభావాన్ని నిర్ణయించడానికి శృతులు వచ్చాయి. అందుచేత ఇది బ్రహ్మ ప్రకరణం. ఈ బ్రహ్మ ప్రకరణం కాబట్టి దీనికి విరోధం రాదు, బ్రహ్మను బోధించే గ్రంథం ఇది కదా అని చెప్తున్నాడు. నచ అస్మాభి స్వప్నేపి ప్రాజ్ఞ వ్యవహార ప్రతిషిధ్యతే. స్వప్నంలో కూడా ప్రాజ్ఞుని వ్యవహారం ఉంటుంది అనే విషయం మేము కూడా నిరాకరించడం లేదు. ఇక్కడ స్వప్నంలో కూడా ప్రాజ్ఞుడి యొక్క వ్యవహారం, ప్రాజ్ఞుడు అంటే అక్కడ వాడు జీవుడు, వాడి వ్యవహారం ఉంటుంది మేము నిరాకరించట్లేదు. ఎందుకంటే తస్య సర్వేశ్వరత్వాత్ సర్వస్వపి అవస్థాసు అధిష్టాతృత్వ ఉపపత్తేహి. ఎందుకంటే ఇక్కడ ప్రాజ్ఞుడంటే తాను పరమాత్మ, ప్రాజ్ఞుంటే పరమాత్మ, సారీ ప్రాజ్ఞంటే పరమాత్మ. ప్రకర్షేణ అజ్ఞ ప్రాజ్ఞ
పూర్తి తెలివి ఎరుక స్వరూపంతో ఉన్నవాడు. అలాంటి స్వప్నంలో కూడా ఆ ప్రాజ్ఞుడు, ఆ పరమాత్మ వ్యవహారం ఉంటుంది, ఏదోగా స్వయం జ్యోతి స్వరూపుడి అనే విషయాన్ని మేము ఇక్కడ నిరాకరించట్లేదు. ఎందుకంటే వాడు ఎరుగుతున్నాడు, కలనంతటిని ఎవడైతే చూస్తున్నాడు అంటే ఆ ప్రాజ్ఞుడైన మనలో ఉన్న పరమాత్మ, ఆ పరమాత్మే కలంతటిని చూస్తున్నాడు, కలలో ఉన్న సకలాన్ని సృష్టిస్తున్నాడు, సకలంలోనే ప్రవేశిస్తున్నాడు, తాను ఒక ఉపాధి పొందినట్లు కనిపిస్తున్నాడు కదా. కానీ అన్నీ తానే అవుతూ తాను దాన్ని ఎరుకు రూపంతో చూస్తున్నాడు, అలాగే మెరుకు కూడా. అందువల్ల పరమాత్మ ఎవడైతే ఉన్నాడో ఆ ప్రాజ్ఞుడి వ్యవహారం వాడికి ఉంటుంది అక్కడ కదా. ఆ విషయాన్ని మేము నిరాకరించట్లేదు, ఎందుకంటే అతడు సర్వేశ్వరుడు అవ్వడం వల్ల, సర్వేశ్వరుడు సర్వేశ్వరుడు అవ్వడం వల్ల, సర్వానికి ఆనే ఈశ్వరుడు కదా. కళని కళంతటిని సృష్టించి కళలో ప్రవేశించి కళంతటిని చూచేవాడు సర్వేశ్వరుడు. అలాగే మెలకుని సృష్టించి మెలకులో ప్రపంచాన్ని సృష్టించి ప్రపంచంలో అన్ని పాత్రలు తానే అయ్యి అన్ని పాత్రలతో పాటు అన్ని హృదయాల్లో చేతనుడిగా ఉండి తాను ఒక ఉపాధి పొందినట్టు వాడు సర్వేశ్వరుడు. ఆ సర్వేశ్వరుడు అవ్వడం వల్ల అన్ని అవస్థల్లోని అతడు సాక్షిగా ఉండడం సరి అయినది. అధిష్టాతృత్వ ఉపపత్తి, అధిష్టాతృత్వం అంటే సాక్షి, సాక్షిగా ఉండడం అనేది సరైనది అని సాక్షిగా ఉన్నాడు. పారమార్థికం తూ నాయం సంధ్యాశ్రయ సర్గో వేదాది సర్గవదిత్యేతతు ప్రతిపాద్యతే. అయితే ఈ స్వప్నంలోని సృష్టి ఏదైతే ఉందో, ఈ స్వప్నంలో వేదాది అంటే ఆకాశం, ఈ అయితే ఈ స్వప్నంలోని సృష్టి జాగ్రత్త ఆకాశం, ఆ మెలకువ ఆకాశాది సృష్టి ఏదైతే ఉందో కదా, ఆత్మన ఆకాశ సంబోధది మెలకువల ఆకాశాది సృష్టి ఎలా అయితే ఉందో, స్వప్నంలో కూడా ఆ రకంగా పరమార్థం కాదని మాత్రమే ప్రతిపాదించింది. జాగ్రత్తలు ఏ రకంగా ఆకాశాదులు ఈ సృష్టి ఏ రకంగా ఉందో, స్వప్నంలో కూడా ఆ రకంగానే ఇది పరమార్థకం కాదు. జాగ్రత్తలు ఎలాగైతే పరమార్థకం కాదు, స్వప్నంలో కూడా పరమార్థకం కాదు అని అర్థం. అది ఇక్కడ కళలో ఆఖరకు సృష్టి కనిపిస్తుంది కదా, అది ఏ రకంగా పరమార్థం కాదో మెరుకులో కూడా అలా పరమార్థం కాదు, ఇలా తీసుకున్న సరిపోతుంది. అందువల్ల అక్కడ శరీరం లోపల కళని చూస్తున్నాడు కదా అంట, శరీరం లోపల కళని చూస్తున్నా, కళను చూస్తున్నా చిత్ర విచిత్రమైన జగత్తు తోచినట్లు కనబడుతుంది. అలా కనబడినా అక్కడ మెలుకువ కాలం యొక్క ప్రపంచం ఉన్నట్లు, అంటే దేశ కాల నిమిత్తము లేకపోయినప్పటికీ ఉన్నట్లు ద్వైతం అలా కనిపిస్తుంది కదా. ఆ ద్వైతం అలా కనిపించడం చేత, అలా చూడడం చేత అదంతా అవిద్యాకృతమే, ఆవిద్యకమే అని అందరూ ఒప్పుకోవాలి కదా. అక్కడ లేకపోయినా కళలు ఉన్నట్లు కనిపిస్తుంది, మెలకువ అనే ప్రపంచం అక్కడ లేకపోయినా, ఈ దేశకాలం లేకపోయినా అక్కడ కళలో ద్వైతాన్ని చూస్తాం. ఆ ద్వైతాన్ని చూడటం అంతా కూడా ఆవిద్యకం కదా, ఉన్నట్టుగా తోస్తుంది కళలో. ఇది ఇంతవరకు జరిగింది. దీనికి ముందుగా స్వప్నం మాయామాత్రం అన్నాడు, అంటే శుభము అశుభము ఈ సూచకలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాన్ని ఈ సందర్భంలో సూత్రంలో ద్వారా చర్చించాడు. శుభ సూచకాలు కనిపిస్తున్నాయి కదా, అంతా మాయలాగా అవుతాయి. స్వప్నంలో ఉన్న శుభ సూచకాలు అశుభ సూచకాలు జాగ్రత్తకు ఉపయోగపడుతున్నాయి కదా అన్నాడు. ఈ చివరి ఒక్క వాక్యం ఆచార్యులు అన్నిటికీ జవాబు చెప్పాడు. ఇప్పుడు చెప్తుంది ఎలాగంటే, స్వప్నము మాయ మాత్రమే అనే అభిప్రాయాన్ని ఇక్కడ చూపిస్తాడు. మంచి విషయం అన్నమాట ఇక్కడ. నచ వ్యదాది సర్గస్యాపి ఆత్యంతికం సత్యత్వమస్తి. ఇప్పటి ఈ మెలకువ ఆకాశాదుల ఉత్పత్తులతో సహా ఆత్యంతికమైన సత్యము కాదు అని శంకరాచార్య వారు అంటున్నారు. నచ వ్యదాది అంటే ఆకాశాదులు, ఆకాశము పంచభూతాలు. ఈ నచ వ్యదాది, నచ పక్కన పెడదాం, ఈ సర్గస్యాపి ఈ మెలకువలు ఈ జాగ్రత్తలు ఆకాశాదులు ఉత్పత్తితో సహా అత్యంతకంగా అవన్నీ సత్యము కాదు, సత్యమైనది కాదు. ఎందుకంటే ప్రతిపాదితం హి తదనన్యత్వం ఆరంభణ శబ్దాదిభ్య
ఇతి అత్ర సమస్త ప్రపంచస్య మాయామాత్రత్వం. ఎందుకు నేను అలా చెప్తున్నానంటే, వీటి గురించి కూడా నిజమైన సత్యత్వం లేదని, తద్ అనన్యత్వ ఆరంభణ శబ్దాదిభ్య, 2:14 చెప్పుకున్నాం కదా సుదీర్ఘంగా అనన్యత్వం కదా. కుండ అనే నామం, కుండ అనే రూపంతో ఏదైతే కారణమైన మట్టి ఎందుకు కనిపిస్తుందో ఆ కార్యము ఒట్టి నోటి మాట మాత్రమే, మట్టియే సత్యం. అలాగే నామరూపాలతో జగత్ ఏదైతే కనిపిస్తుందో ఇది ఒట్టి నోటి మాట మాత్రమే, బ్రహ్మమే సత్యము, పరమాత్మే సత్యం అని సుదీర్ఘంగా అనన్యత్వ ప్రక్రియ అయింది ఇక్కడ. అనన్యత్వ ప్రక్రియ అయింది, కారణకారణ ప్రక్రియ. అక్కడ మేము ఆ తదనన్యత్వ ఆరంభణ శబ్దాదులు మేము జగత్తులో మెలుకువలో కల్పించే ఆకాశాదులు ఉత్పత్తితో సహా ఆత్యంతికమైన సత్యము కాదు అనే దాన్ని సమస్త ప్రపంచము మాయామాత్రమే మిథ్యాప్రతీతి అని అక్కడ ప్రతిపాదించాం ఆ సూత్రంలో. మెలుకులో కనిపించింది ప్రాక్తు అంటే ప్రస్తుతమైతే అని, ప్రస్తుతమైతే బ్రహ్మాత్మ దర్శనాత్ వ్యదాది ప్రపంచో వ్యవస్థిత రూపోభవతి. ప్రస్తుతమేమిటి, ఆ స్వప్నమందున్న ప్రపంచము ప్రతిదినము బాధితమైపోవడం చేత ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ ఏం జరుగుతున్నది అక్కడ మేము చెప్పేశాం. మెలుకు గురించి నీకు వివరించక్కర్లే, మేము మాయామాత్రం చెప్పేశాం. అందువల్ల కళలో కనిపిస్తున్న ప్రపంచము ప్రతిదినము బాధితమైపోతుంది, ఆ బాధితమైపోవడం చేత అది కూడా మాయామాత్రమని విశేషంగా జాగ్రత్త దృష్టితో చెప్పింది. ఎలా చెప్పింది, అది ఇరుకు ప్రదేశం లోపల జరుగుతుంది ఇలా జాగ్రత్త దృష్టితో చెప్పింది. నిజంగా చెప్పాలంటే అది జాగ్రత్త దృష్టి కానీ అనుభవ దృష్టి కాదు. ఎందుకంటే కళ అనుభవిస్తున్న సమకాలంలో ఆ శరీరంలో ఈ ఇరుకు ప్రదేశంలో నేను ఈ కళను అనుభవిస్తున్నాను ఎవరికి ఉండదు కదా. కళ అనుభవిస్తున్న సమకాలంలో అది సత్యము, ఈ ప్రపంచం సత్యము, ఇది నిజము, ఇది నా భార్య, నాకు ఇది వ్యాపారము, నేను ఈ పని చేస్తున్నాను, ఎప్పటి నుంచో ఈ ప్రపంచం ఉంది, ఈ ప్రపంచంలో నేను పుట్టాను, నేను వివాహితుణ్ణి, నేను పిల్లలు పోషించుకోవాలి, అక్కడ కూడా కొడుకు బూటుకి లేసులు వేస్తున్నట్టు కదా, స్కూల్ బ్యాగ్ ఇచ్చినట్టు, క్యారేజ్ ఇచ్చినట్టు, వాడిని ఆటో ఎక్కించినట్టు, స్కూల్ పంపించినట్టు, వాడు ఆఫీస్కి వెళ్ళినట్టు, ఇవన్నీ వస్తాయి. అక్కడ ఇవన్నీ అబద్ధం అనుకుంటే అక్కడ ప్రపంచము చూడ్డు కదా. అక్కడ కూడా దేశము కాలము ఆ సమకాలంలో నిజంగానే ఉంటాయి, దేశకాలాదు. ఇక్కడ దేశకాలాదులు అక్కడ లేవు, లేకపోవచ్చు, కానీ అక్కడ దేశకాలాలు అక్కడ నిజంగానే ఉంటాయి అనుభవిస్తున్న సమకాలం. మెరుగు అనుభవిస్తున్న సమకాలం అది మిథ్య అంటాం కదా. అయితే లోకదృష్టితో జాగ్రత్త దృష్టితో ఆ రకంగా విశేషంగా ఇక్కడ చెప్పింది, మెలకు దృష్టితో అది మిథ్య, కళ అనుభవిస్తున్న సమకాలంలో అసత్యం. మెలకు అనుభవిస్తున్న సమకాలంలో మెలకు ఎంత సత్యము, కళ అనుభవిస్తున్న సమకాలంలో అది ఎంత సత్యం. కళ మెలకు ఒక సమకాలంలో కళ ఎంత అసత్యము, మాయామాత్రము. అలాగే కళను బట్టి విచారించినప్పుడు మెలకు కూడా అంత మాయామాత్రం. ఈ మాయామాత్రమైన జగత్తు గురించి మేము తద్ అనన్యత్వ ప్రక్రియలో చెప్పాం, తద్ అనన్యత్వం ఆరంభణం శబ్దాదిభ్యాలు చెప్పాం. ఆ కలయందున్న ప్రపంచం ప్రతిదినం బాధితమైపోతుందని జాగ్రత్త దృష్టితో ఇక్కడ చెప్పి మాయామాత్రం చెప్పాం. అయితే ఎందుకంటే వ్యదాది ప్రపంచో వ్యవస్థిత రూపోభవతి, ఈ ఆకాశాది ప్రపంచ వ్యవస్థ రూపం అంతా కూడా చూపించి జాగ్రత్త దృష్టితో దాన్ని తీసాం. తీసి సంధ్యాశ్రయస్తు ప్రపంచ ప్రతిదినం బాధ్యత ఇచ్చేతో వైశేషకమిదం సంధ్యస్య మాయామాతృత్వం ఉదితం. ఎందుకంటే బ్రహ్మ విజ్ఞానము, బ్రహ్మాత్మ జ్ఞానము ఏదైతే ఉందో ఆ బ్రహ్మాత్మ జ్ఞానము అంటే అద్వితీయ బ్రహ్మమే, ఆ స్వరూపమే తానై ఉండేది అని తెలుసుకోవడమనే బ్రహ్మాత్మ విజ్ఞానం. ఆ విజ్ఞానం రావడానికి ముందు ఇప్పటి జాగ్రత్త యొక్క ఆకాశాది ప్రపంచం స్వప్నము కంటే సత్యము అని వ్యవస్థితంగా కనబడుతుంది. ఈ మెలకు యొక్క ఆకాశాది ప్రపంచం స్వప్నం కంటే సత్యమని మనకు అనిపిస్తుంది. అది ఎందుకంటే అద్వితీయ బ్రహ్మము తాను అని తెలుసుకోవడానికి రావడానికి ముందు అద్వితీయమైన బ్రహ్మం ఏదైతే ఉన్నదో, రెండవది లేని అద్వితీయమైన స్వయం జ్యోతిమైన ఈ స్వరూపమైన ఆత్మ
ఈ జ్ఞానం రాక ముందు ఎవరికైనా ఏమనిపిస్తుంది, ఈ మెలకువ యొక్క ప్రపంచం ఏదైతే ఉందో ఆకాశాది ప్రపంచము ఇదే సత్యము, స్వప్నము కంటే ఇది సత్యము, స్వప్నము మాయ అని అనిపిస్తుంది వ్యవస్థిత. జ్ఞానం కలిగిన తర్వాత రెండు ఒకటే అని తెలుస్తుంది అంటున్నారు శంకరాచార్యులు. అందువల్ల ఇక్కడ వ్యవహార దృష్టితో మెలకువ అనేది స్వప్నము కంటే సత్యము, అందువల్ల సత్యమని వ్యవస్థితం చేశాడు అనే దానిని ఆచార్యుడు చూపించాడు వ్యవహార దృష్టితో. జ్ఞానం కలగలేదు కాబట్టి, జ్ఞానం కలగనప్పుడు అవి అనిపిస్తుంది, ఆ వ్యవహార దృష్టితోటే ప్రజలందరూ అనుకున్న వ్యవహార దృష్టితో చెప్పాడు. పరమాది దృష్టితో ఇది కూడా మిథ్యా ప్రతీతి, ఏది మెలకువ కూడా తప్పు తోపిక అనే దాన్ని ఆచార్యుడు ఇక్కడ నిర్ణయించారు. దీన్నే ఇంతవరకు చెప్పింది తస్యత్రయ అవసాదాత్రయ స్వప్నాహ అని 1, 3, 12 ఐత్రియం. ఈ శృతిలో ఈ జీవుడికి మూడే అవస్థలు, మూడు స్వప్నాలు అంది ఈ దృష్టితో. ఐత్రియ ఉపనిషత్తులు మూడే అవస్థలు, మూడు స్వప్నాలు అంది.